గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో మల్కాపురం బస్ స్టాప్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎస్పీసీ బ్రిడ్జ్ పై నుండి ప్రజా వాహనాలను అనుమతించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి మరడన్న జగ్గనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 నెలల పాటు డాక్యార్డ్ బ్రిడ్జ్ మరమ్మతుల నిమిత్తం వాహనాలు రాకపోకలు ఆపివేయడానికి సిద్ధమవుతున్నారని, ప్రజల ప్రాణాలకు రక్షణ కోసం ప్రత్యామ్నాయంగా డాక్యార్డ్ బ్రిడ్జ్ బాగు చేసే వరకు పక్కనే ఉన్న ఎస్బీసీ బ్రిడ్జ్ పైగా ప్రజా వాహనాలు నేవల అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. గాజువాక నుండి సింధియా వరకు 2 లక్షల ప్రజలు ఉన్నారని, వేలాది ఉద్యోగస్తులు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉన్న వారు కేసీహెచ్ కి, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు, కోర్టులకు సకాలంలో చేరుకోవాలంటే ఇప్పుడు బస్సు వెళ్తున్న మార్గం గుండా ప్రయాణిస్తే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండదని అధికారులను ఒప్పించి ఎస్బీసీ బ్రిడ్జిపై వాహనాలు అనుమతించాలని కోరారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి నావల్ డాక్యార్డ్ ఉన్నటువంటి బ్రిడ్జిని మరమ్మతుల కోసం 15 నెలల పాటు మూసివేస్తామని చెప్పని పోటీ యాజమాన్యం ప్రకటించింది. బ్రిడ్జి మరమ్మతులు అవసరం, దాన్ని బాగు చేయాలి. అదే సందర్భంలో పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి 2 లక్షల మంది ప్రజలు, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి రక్షణ రంగం, షిప్యార్డు, డాక్యార్డు, కోరమాండల్ తదితర కార్మికులు, ఉద్యోగుల తాలూకా ప్రాణాలని, రక్షణని దృష్టిలో పెట్టుకొని డాక్యార్డ్ బ్రిడ్జ్ పక్కనే ఉన్నటువంటి ఎస్బీసీ బ్రిడ్జ్ మీదుగా ప్రజావాహనాలకి అనుమతి ఇవ్వాలని చెప్పని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అధికారులు చెప్తుంది నేవల్ డాక్యార్డ్ గుడౌన్స్ మారుతి జంక్షన్ మీదుగా నగరానికి ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు. సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసేది డాక్యార్డ్ బ్రిడ్జి మరమ్మతులు పూర్తయ్యే వరకు ఈ 15 నెలల పాటు ఎస్బీసీ బ్రిడ్జ్ మీదుగా ప్రజావాహనాలు అనుమతించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య తీవ్రంగా ఉంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రభుత్వ అధికారులకి సిపిఎం పార్టీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది, లేఖలు పంపింది. అయినా వారి స్పందన నామమాత్రంగా ఉంది. ఇది సరైనది కాదు. ప్రజల రక్షణ దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతి వెంటనే స్పందించాలి. ఉన్నతాధికారులతోనూ ప్రభుత్వ రంగంలో దిగి ఎస్బీసీ బ్రిడ్జ్ మీదుగా వాహనాలు ఇమిచ్చేట్టుగా చర్యలు చేపట్టాలని చెప్పని మేము కోరుతున్నాం. సిపిఎం పార్టీ ఇప్పటికే ఆందోళన కార్యక్రమం చేపడతా ఉంది. ప్రజానీకం కూడా, ప్రజలు, ప్రజా సంఘాలు, కార్పొరేటర్లు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ప్రజల రక్షణ కోసం, ఈ బ్రిడ్జ్ కోసం ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.